హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్య శ్రీనిధి. నేను మీ శ్రీనిధి. అయితే ఈరోజు నేను నా ఓపో ఫోన్ గురించి చెప్పడానికి వచ్చేసాను. అలాంగ్ విత్ ఐ హ్యావ్ అ యూస్ఫుల్ సర్ప్రైజ్ ఫర్ యూ గైస్. సో మేక్ ష్యూర్ యూ వాచ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో టు నో ది సర్ప్రైజ్. సో మీరందరూ ఎండ్ వరకు ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి. ఓకేనా? సరే, రెడీ అయిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది నా ఒప్పో ఫోన్. నా ఒప్పో ఫోన్. సో ఇది దాని కేస్ అన్నమాట, ఈ ఫ్లిప్ కేస్. ఇలా ఫోన్ ఇక్కడ పెడితే ఇలా ఫ్లిప్ చేసుకొని చూడొచ్చు. అయితే ఇదేంటంటే వైట్ నుంచి బ్లూ లాగా వస్తుంది, ఒక క్లౌడ్ షేడ్లో వస్తుందన్నమాట. సో అలాంగ్ విత్ ఐ గాట్ మెనీ థింగ్స్ అంట అన్నమాట. సో వాళ్ళే ఇచ్చారు వీటన్నిటిని. సో ముందు ఈ బాక్స్ని చూద్దాము. చూడండి, ఇక్కడ ఒప్పో అని రాసింది. నా కంపెనీ ఫోన్ కంపెనీ ఒప్పో కాబట్టి. సో ఇది ఒక ఐరింగ్ అన్నమాట. ఫోన్ కేస్ బ్యాక్ పైన పెట్టుకుంటారు. అంటే నాది ఫ్లిప్ ఫోన్ కేస్, పైగా లెదర్ కాబట్టి ఇది అంత అంటుకోదు. సో నేనేం పెట్టుకోలేదు, నెక్స్ట్ ఫోన్ కేస్కి వాడదాం అనుకుంటున్నాను. ఇది బ్లూటూత్ ఇలా ఉంటుంది. ఒక బ్లూటూత్, ఒక చెవికి. ఇదొక కేబుల్. ఇక్కడ ఒక సెల్ఫీ స్టిక్ ఉండేది, దాన్ని మీకు తర్వాత చూపిస్తాను. ఆ సెల్ఫీ స్టిక్ని మీకు తర్వాత చూపిస్తాను అన్నమాట. సో ఇదొక బాక్స్. సో నెక్స్ట్ బాక్స్, ఇదొక పవర్ బ్యాంక్, సిల్వర్ కలర్ పవర్ బ్యాంక్. దాని కేబుల్, పవర్ బ్యాంక్. సిల్వర్ కలర్ ఉంది. ఇక్కడ రోజ్ గోల్డ్, గ్రే కలర్, గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది. నాకు సిల్వర్ నచ్చింది, సో నేను సిల్వర్ తీసుకున్నాను. ది సెకండ్ బాక్స్. నెక్స్ట్ది మళ్ళీ ఇంకొక ఐరింగ్ ఇచ్చాడనమాట. ఇంకొక ఐరింగ్ తీసుకున్నాము మా మమ్మీ ఫోన్కి. ఇది ఒక కూలింగ్ ప్యాడ్. అంటే మీ మొబైల్ హాట్గా అయిపోతుంది అనుకోండి, మొత్తం వేడెక్కిపోయి అయిపోతుంది అనుకోండి, దీన్ని మీ ఫోన్ కేస్ కానీ ఫోన్కి ఇక్కడ కానీ పెట్టుకోవాలి, పెట్టుకొని అతికించుకోవాలి. సో ఆ ఫ్యాన్ వల్ల ఏమవుతుందంటే ఫోన్ కూల్గా అవుతుంది, ఫోన్ కూల్ ఎక్కుతుంది. ఇది ఒకటి. సో ఇందులోనే నా ఫోన్ ఒప్పో A92ని తీసుకున్నామన్నమాట. దే నా ఫోన్ పేరు ఒప్పో A92. సో ఇందులో అంత ఉండదు, ఇక్కడే ఉండింది నా ఫోను. ఇలా పెట్టుండి ఇలా ఉండింది. సో ఇందు లోపల వారంటీ కార్డు ఉన్నట్టుంది. అవును, వారంటీ కార్డు ఉంది అంతే. అది పక్కన పెట్టేసాయి. అయితే ఇదంతా అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను మీకు నా సెల్ఫీ స్టిక్ అందులో ఉన్న చూపిస్తాను అన్నాను కదా, అది నేను మీకు చూపించబోతున్నాను. కానీ దానికన్నా ముందు ఇలాంటి రింగ్ లైట్ ఫోన్ స్టాండ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలన్నమాట. అయితే ఈ రింగ్ లైట్ ఏమైందంటే కిందన స్టాండ్ ఉండేదన్నమాట, ఆ స్టాండ్ని మేము తీసేసాం. ఇక్కడ అంతా ఇరిగిపోయింది. అండ్ ప్లస్ ఇక్కడ ఎప్పుడన్నా ఫోన్ పెడితే అది ఇలా ఉంగిపోయేది, బికాస్ దీనికి అంత స్ట్రెంగ్త్ లేదు ఆ ఫోన్ని పట్టుకోవడానికి. సో ఐ రికమెండ్ యూ ఎవ్రీబడి, ఇలాంటిది కాకుండా మీకు వేరే లైట్లు దొరుకుతాయన్నమాట. మీకు లైట్ చాలా కావాలి అనుకుంటే ఇక్కడ ఒక క్లిప్ లాంటిది ఉండి దానికి అటాచ్డ్ ఇలాంటిది ఉంటుంది అన్నమాట. అది తీసుకుంటే ఏంటంటే
ఎందుకంటే మీకు ఇలా కదలకుండా ఇలా పడిపోకుండా ఒక స్కిల్గా ఉంటుంది అక్కడ. అలా ఉంటే మీరు రైట్ ఆన్ చేసుకోవచ్చు, ట్రైపాయిడ్గా కూడా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు నా సెల్ఫీ స్టిక్ని చూపిస్తాను. నేను అన్నాను కదా ఇక్కడ ఉండే తీసేసామని, ఎందుకంటే దీనికి పెట్టాను కాబట్టి. సో ఇది సెల్ఫీ స్టిక్ అన్నమాట, ఇది నేను చెప్పబోయే సర్ప్రైజ్. సో ఇది సెల్ఫీ స్టిక్, నార్మల్ సెల్ఫీ స్టిక్ పెద్దగా అవుతుంది చిన్నగా అవుతుంది కదా. ఇది నేను తయారు చేసుకున్న సెల్ఫీ స్టిక్. నేను తయారు చేసుకున్న సెల్ఫీ స్టిక్? తయారు చేసామా మనం ఈ సెల్ఫీ స్టిక్? సెల్ఫీ స్టిక్ కాదు, ట్రైపాడ్ని. ఓకే, సో ఇది పెద్దగా అవుతుంది, ఇంకా చిన్నగా కూడా అవుతుంది అన్నమాట. సో ఇంత పెద్దగా అవుతుంది, ఇంకా చిన్నగా ఇక్కడ వరకు అయిపోతుంది అన్నమాట. సో మేము ఇది తయారు చేసుకున్న మినీ ట్రైపాయిడ్ మా కోసం, మా వీడియోస్ కోసం, మీకోసం. అయితే వేస్ట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ మెటీరియల్ అనమాట. సో మేము ఏం చేసామంటే, ఈ కిందది ఉంటుంది కదా, అది ఏమైందంటే ఇక్కడ మీకు ఒక పెద్ద స్క్రూ లాంటిది కనిపిస్తోంది కదా, దీంతో పాటు ఇది దీని పొజిషన్లోనే ఇది ఉండింది అనమాట. ఇలా మీకు ఇలా పెట్టి చూపిస్తాను, ఇలా ఉండింది అనమాట. అయితే మేము ఏం చేసామంటే ముందు దీన్ని టర్న్ చేసేసాం. టర్న్ చేసి మా దగ్గర ఈ రెంచ్ ఉందన్నమాట ఇది. సో దీన్ని ఏం చేసామంటే కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టి, ఇది కొంచెం లూజ్ అయింది అప్పటికే ఈ స్క్రూ, ఈ పెద్ద స్క్రూ, దాన్ని తిప్పేసి తీసేసామన్నమాట. ఇదంతా తీసేసాం. అప్పుడు ఏమవుతుంది మీకు, ఇదంతా వచ్చేసి రాడ్ ఇలా కింద పడుతుంది కదా. అప్పుడు నేను మా మమ్మీ అనుకున్నాము అదేంటి ఇలా ఉంది మరి ఇది బయటికి రాదా అనుకున్నాము. అయితే ఏం జరిగిందంటే ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, మాకు మమ్మీ నేను ఒక షూటింగ్ చేస్తున్నాం అన్నమాట పద్యాల కాంపిటీషన్కి. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత మమ్మీకి ఇది కనిపించింది, ఈ రాడ్ కూడా కనిపించింది అన్నమాట. అంటే ఈ రాడ్ సేమ్ సైజులో ఉన్నాయి కదా, మరి దీని బదులు ఇది పెట్టచ్చు కదా అని అనుకుంది అన్నమాట. అప్పుడు షూటింగ్ అయిపోగానే మేము ఇది తీసుకున్నాము, ఈ రాడ్ అదంతా ఇప్పేసామన్నమాట. ఇది ఇప్పగానే ఇది ఇలా ఉండిపోయింది ఇక్కడ కిందనే. ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది చూడండి మీకు, అక్కడ ఈ స్క్రూ లోపలికి దిగుస్తుంది అన్నమాట, అక్కడ ఇలా ఉంటుంది. ముందు ఆ స్క్రూ మనకి ఐడెంటిఫై అవ్వలేదు, తర్వాత ఐడెంటిఫై అయింది. తర్వాత మేమేమనుకున్నామంటే ఇంకా అవ్వది అనుకున్నాము. దాని తర్వాత మమ్మీకి చిన్న స్క్రూ కనిపించింది అన్నమాట. అప్పుడు నేను అనుకున్నాను అవును దాన్ని తీస్తే బయటకు వస్తుంది కదా ఇది అని చెప్పి స్క్రూ డ్రైవర్ పట్టుకొని దాన్ని బాగా తిప్పాము. మేము యూజ్ చేసిన స్క్రూ డ్రైవరు ఇదిగోండి, ఈ టీ షేప్డ్ స్క్రూ డ్రైవర్ అనేది మేము ఒకటి పట్టుకొచ్చాము డైసో నుంచి. ఇది ఇంకా ఈ 3 స్క్రూ డ్రైవర్స్ యూజ్ చేశాము. యాక్చువల్గా మాకు ఒక ప్యాక్ ఆఫ్ స్క్రూ డ్రైవర్స్ ఉంది, అందులోంచి యూజ్ చేశామన్నమాట వీటిని. అయితే దీని నుంచి ఇది తీసేసాం. అప్పుడు మేము చూస్తే ఇది బయటకు వచ్చేసింది. దాని తర్వాత దీన్ని పక్కన పెట్టి దీన్ని ఎలా దీని లోపలికి ఫిక్స్ చేయాలి అని అనుకున్నామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఇది లాంటిది ఉంది, బంప్ లాంటిది ఉంది. సో ఇది ఒక రాడే ఫిట్ అవుతుంది, మరి ఆ బంప్ ఎలా ఫిట్ అవ్వాలి అని నేను మమ్మీని అడిగితే దీన్ని కొంచెం పెద్దగా చేసింది, అంటే ఈ స్క్రూని తీసేసిన తర్వాత ఇక్కడ పెద్ద హోల్ ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇది ఓపెన్ అయింది బాగా ఎక్కువ. సో దీన్ని తీసుకొని మేము అలా దూర్ చేసాము. అప్పుడు ఇక్కడ మిగిలేది రాడే కదా, ఇక్కడ కిందకి ఇది వచ్చేస్తుంది. సో ఈ పని ఈ ప్లేస్కి పని ఉండదు అన్నమాట. సో దెన్ మేము దీన్ని టైటన్ చేసేసి ఈ స్క్రూ లాస్ట్ అవ్వకూడదు కదా, మళ్ళీ ఎప్పుడైనా ఇది పెట్టేసుకుందాం అనుకుంటే స్క్రూ లాస్ట్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడే దాన్ని దూర్ చేసి పెట్టేశామన్నమాట. సో ఇది మా ఇన్వెన్షన్. ఈ వేరే ఏమి స్క్రూ డ్రైవర్లు తీయకుండా ఓన్లీ 2 స్క్రూ డ్రైవర్లు తీసి మేము ఇలాంటిది క్రియేట్ చేసేసాం. సో ఐ హోప్ యు గైస్ లైక్ అవర్ ఇన్వెన్షన్. అంటే ఇది ఒకటి దీన్ని ఫిట్ చేయడమే ఇన్వెన్షన్, కాకపోతే దానికి కూడా ఐడియాస్ చాలా రావాలి. So hope you guys like it and hope you guys think it's really useful for you. So మీ ఇంట్లో కానీ ఇలాంటి ట్రైపాయిడ్ ఉంది మీకు యూస్ఫుల్ అవ్వట్లేదు ఇరిగిపోయింది అని అనుకుంటే
ఈ స్టాండ్ అని తీసుకెళ్ళి ఆబ్వియస్లీ ఎవ్రీ హోమ్ లో సెల్ఫీ స్టిక్ ఉంటుందే అనుకుంటున్నాను నేను. సో ఆ సెల్ఫీ స్టిక్ ని ఇన్సర్ట్ చేసేయండి అన్నమాట ఇందులోకి, చాలా సింపుల్. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్ లో షూర్ గా కామెంట్ చేయండి. ఓకేనా? సో హోప్ యూ గైస్ లైక్ అవర్ ఇన్వెన్షన్ అండ్ థింక్.